హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి అందులో కంప్లీట్ అప్డేట్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే లోకల్ పోస్టుల్లో నాన్ లోకల్ ఉద్యోగులు అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది ఖాళీలు గల్లంతో అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు నిరుద్యోగ యువత పదిహేను వేల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది రూరల్ ప్రాంతాలకు జూనియర్ టీచర్లు అర్బన్ జిల్లాలకు సీనియర్లు భవిష్యత్తులో గ్రామీణ జిల్లాల్లో యువత ఉద్యోగాలు కోల్పోయే అవకాశం గందరగోళంగా మారిన మూడు వందల పదిహేడు జీవో జీవో రద్దు చేయాలి ఎంప్లాయీస్ యూనియన్ దీనికి సంబంధించి డిమాండ్ చేస్తుంది నేడు రేపు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు గిరిజన టీచర్ల సమస్యలపై ఏడున డిఎస్సి ముట్టడి అని చెప్పేసి మెన్షన్ చేశారు తెలంగాణలో ఉపాధ్యాయుల విభజన అంతా కూడా గందరగోళంగా మారింది ఈ విభజనతో భవిష్యత్తులో నిరుద్యోగ యువతకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు కొందరు అధికారులు అనాలోచిత నిర్ణయాల వల్ల రానున్నటువంటి రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులను ఆయా జిల్లాల నిరుద్యోగ యువత ఎదుర్కోవడమే కాకుండా ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు కొత్త జిల్లాలకు ఉద్యోగులు ఉపాధ్యాయుల విభజనలో భాగంగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి మూడు వందల పదిహేడు జీవోతో స్థానికతకు తూట్లు పడుతున్నాయని మండిపడుతున్నారు ఈ కొత్త జీవో వల్ల తొంభై ఐదు శాతం లోకల్ ఐదు శాతం నాన్ లోకల్ నిబంధనలు అమలు కావడం లేదనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి సీనియార్టీ ప్రాతిపదికన జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపుల ప్రక్రియ పూర్తయింది ఇక మిగిలింది పాఠశాలల అలాకేషన్ మాత్రమే అయితే సీనియార్టీ ప్రకారం చూస్తే ఎక్కువ సీనియార్టీ ఉన్నటువంటి వారు చాలామంది అర్బన్ జిల్లాలకు వెళ్తున్నారు సిటీకి దగ్గర ఉండే ప్రాంతాలకు ఇప్పటికే ఆప్షన్లు ఇచ్చుకుని వెళ్ళిపోయారు ఇంకా సర్వీస్ తక్కువగా ఉన్నటువంటి జూనియర్ టీచర్లు మాత్రం ములుగు ఆసిఫాబాద్ భూపాలపల్లి ఆదిలాబాద్ లాంటి రూరల్ ప్రాంత జిల్లాకు కేటాయించబడ్డారని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీంతో సుమారుగా మనకి పదివేల నుంచి పదిహేను వేల ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు ఇంకా వేరే జిల్లాలకు కేటాయిస్తుండడంతో జూనియర్లు సైతం తమ స్థానికతను కోల్పోతున్నారు పుట్టి పెరిగినటువంటి జిల్లాలోని స్థానికంగా ఇల్లు పిల్లల చదువులకు ప్రణాళికలు రచించుకున్న జూనియర్ ఉపాధ్యాయులు వాటి వదిలేసి వేరే జిల్లాలకు వెళ్లవలసినటువంటి పరిస్థితి వస్తోందని వస్తుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసినట్లు మెన్షన్ చేయడం జరిగింది మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణలో నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో త్రీ థౌజండ్ పర్ మంత్ ఫర్ జాబ్లెస్ యూత్ లైక్లీ పై ఏప్రిల్ అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇది డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి అప్డేటు చీఫ్ మినిస్టర్ చంద్రశేఖర్ రావు ఈజ్ ఆల్ స టు అనౌన్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ స్కీమ్ టు ప్రొవైడ్ త్రీ థౌజండ్ సిక్స్టీన్ రూపీస్ పర్ మంత్ టు ది unemployed youths across the state unofficial sources said the scheme is likely to come into force from the financial year 2022 to 2023 starting in april and mentioned mentioned a promise had been made by the cm for such an allowance during the 2018 uh, assembly polls when he sought a second term for the trs and mentioned mentioned it was also incorporated in the trs manifesto for the అసెంబ్లీ పోల్స్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ టైంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ వృత్తి స్కీమ్ ఏదైతే ఉందో మొత్తం మూడు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి మాట ఇచ్చినటువంటి నేపథ్యంలో సో ఈ పర్టికులర్ స్కీమ్ని ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి మెన్షన్ చేస్తారు ఇది కూడా ఫైనాన్షియల్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ పర్టికులర్ స్కీమ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ డెక్కన్ క్రానికల్లో మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో చూద్దాం ఎంతవరకు ఏప్రిల్ నెలలో ఇంప్లిమెంట్ చేస్తారనేది చూడాల్సి ఉంది మరొక అప్డేట్ చూస్తే ప్రభుత్వ ఉద్యోగం ఉన్న కన్నీరే అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది గుద్దిబండలా మారిన మూడు వందల పదిహేడు జీవో ఇరవై రెండు వేల మందికి పైగా ఇతర జిల్లాలకు మరో వారంలో జాయినింగ్ ఆర్డర్స్ కుటుంబానికి దూరం కానున్న ఉద్యోగులు విడిచి వెళ్లలేక కన్నీరు మున్నీరు తప్పుల సవరణ చేపట్టకుండానే అలోకేషన్ మండిపడుతున్న ఉద్యోగులు ఉపాధ్యాయులు అని చెప్పేసి సో దీనికి సంబంధించి కూడా మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఈ మూడు వందల పదిహేడు జీవో రద్దు చేయాలని చెప్పేసి చాలామంది కోరుతున్నారు ధర్నాలు కూడా చేస్తున్నారు ఇంకా ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్ ఈడబ్ల్యూఎస్ కోట యథాతథం ఈ ఏడాది ఎలాంటి మార్పు చేయలేదు వార్షిక ఆదాయ పరిమితి ఎనిమిది లక్షలే సుప్రీంకోర్టుకు వెల్లడించిన కేంద్రం అని చెప్పేసి మెన్షన్ చేశారు ఆర్థికంగా వెనుకబడినటువంటి ఈడబ్ల్యూఎస్ వారి విషయంలో ఆదాయ పరిమితిపై కేంద్రం సుప్రీంకోర్టుకు తన నిర్ణయాన్ని వెల్లడించింది ఈ ఏడాదిగాను ఎనిమిది లక్షల ఆదాయ పరిమితిని యథాత యథాతథంగా కొనసాగిస్తామని చెప్పింది ఈ మేరకు సుప్రీంకోర్టులో ఈ నెల ఆరున విచారణ జరగనుంది అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటు చేసినటువంటి ముగ్గురు సభ్యులతో కూడినటువంటి కమిటీ ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది కమిటీ నివేదిక ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఆదాయ పరిమితి ఎనిమిది లక్షల్లో ఎలాంటి మార్పు ఉండబోదని చెప్పేసి సుప్రీంకోర్టుకి కేంద్రం అయితే వెల్లడించడం జరిగింది ఇంకా రెండు వేల ఐదు వందల స్పౌస్ దరఖాస్తుల తిరస్కరణ అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలు కార్పొరేషన్ల ఉద్యోగుల నుంచి దరఖాస్తులు అని చెప్పేసి మెన్షన్ చేశారు పరిశీలనలో తిరస్కరించిన అధికారులు నేడు పూర్తి కానున్న అభ్యంతరాల పరిశీలన ప్రభుత్వానికి తుది జాబితా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి రామానంద తీర్థ సంస్థలో ఉచిత శిక్షణ అనేది ఇస్తున్నారు అది ఎవరెవరికంటే తెలంగాణలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహిస్తున్నటువంటి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం కింద ఉచితంగా శిక్షణ ఇస్తారు భోజనం వసతి సౌకర్యాలు ఉన్నాయి ఇంకా రాష్ట్రంలోని గ్రామీణ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని మెన్షన్ చేశారు అభ్యర్థుల యొక్క వయస్సు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలు అయితే కల్పిస్తారు సో ఇక్కడ మీకు ఏదైతే ఫ్రీ కోచింగ్ ఇస్తారో అవి అంశాలు ఏంటంటే ఆటోమొబైల్ టూ ఆర్ త్రీ వీలర్కి సంబంధించిన సర్వీసింగ్కి సంబంధించి ఉచిత శిక్షణ ఇస్తారు సెల్ ఫోన్ ఎలక్ట్రానిక్ వస్తువులకి సంబంధించిన రిపేర్కి ఏ విధంగా చేయాలనేది దానికి సంబంధించి శిక్షణ ఇస్తారు దీని వ్యవధి నాలుగు నెలలు ఉంటుంది పదో తరగతి ఉత్తీర్ణలై ఉండాలి ఇంకా ఎలక్ట్రీషియన్ డొమెస్టిక్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్కి సంబంధించిన సర్వీసింగ్ ఎలా చేయాలనేది ఇస్తారు డిటిపి ప్రింట్ పబ్లిషింగ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి శిక్షణ ఇస్తారు అకౌంట్స్ అసిస్టెంట్కి సంబంధించి శిక్షణ ఇస్తారు టాలీకి సంబంధించి కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్కి సంబంధించిన శిక్షణ కూడా ఇస్తారు ఇంకా టైలరింగ్ ఐటీ కంపెనీల హెచ్ఆర్ విభాగంలో టె టెక్నికల్ రిక్రూటర్కి సంబంధించినటువంటి శిక్షణ కూడా ఇస్తారు సో ఈ పర్టికులర్ ఫ్రీ కోచింగ్కి సంబంధించి ఎవరెవరు అర్హులు అలాగే ఎన్ని నెలల కాల పరిమితి ఉంటుందనే మెన్షన్ చేశారు దీనికి సంబంధించిన ముఖ్య సమాచారం కోసం రెండు వేల ఇరవై రెండు జనవరి పది ఎంపికైనటువంటి కౌన్సిలింగ్ తేదీ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు జనవరి పదాన్ని ఇచ్చారు ఇంకా ఎంపికైనటువంటి అభ్యర్థులు చెల్లించాల్సినటువంటి రిఫండబుల్ డిపాజిట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు మళ్ళీ మీకు రిఫండబుల్ చేస్తారు పూర్తి వివరాలకు ఇక్కడ నంబర్స్ అయితే ఇచ్చారు మీరు చూడొచ్చు అలాగే వెబ్సైట్ కూడా ఉంది ఎస్ఆర్టీఆర్ఐ డాట్ కామ్ అనేటువంటి యొక్క సైట్లోనికి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ చూడవచ్చు ఇంక ఈడబ్ల్యూఎస్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ మనకి మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి మెన్షన్ చేశారు ఈడబ్ల్యూఎస్ ఎనిమిది లక్షలు గీట్ర రాయే దాన్ని కొనసాగించాలని త్రిసభ్య కమిటీ సిఫార్సు అంగీకరిస్తున్నట్లు కేంద్రం వెల్లడి సుప్రీంకోర్టులో ప్రమాణపత్రం దాఖలు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇంకా డిగ్రీతో డిఫెన్స్ ఆఫీసర్ అని చెప్పేసి సిడిఎస్ఈ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది కదా యూపీఎస్సి నుంచి సో దానికి సంబంధించిన పరీక్ష విధానం సో ఇంటర్వ్యూ విధానం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క ఇమేజ్ నేను ఆల్రెడీ మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను సో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి మీకు కంప్లీట్ అప్డేట్స్ అయితే అందులో ఇస్తున్నాను ఇంకా కంప్యూటర్పై పట్టు కొలువు కొట్టు అని చెప్పేసి ఇక్కడ కంప్యూటర్కి సంబంధించిన ప్రిపరేషన్ టిప్స్ ఇవన్నీ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది ఈ పర్టికులర్ ని కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసిన ఆల్రెడీ చూడొచ్చు ఇంకా మిదాని హైదరాబాద్లో అరవై ఒక్క పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో అయితే చేశాను హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇంకా టిస్ ఓకే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ టిస్ నుంచి టీచింగ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ఇరవై మూడు పోస్టులు ఉన్నాయి ఎయిమ్స్ గోరఖ్పూర్లో నూట ఐదు ఫ్యాకల్టీ పోస్టులు అయితే విడుదల చేశారు ఇంకా సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి కోల్కతా నుంచి మనకి స్పోర్ట్స్ కోట కింద ఇరవై ఒక్క పోస్టులు అయితే విడుదలయ్యాయి స్పోర్ట్స్ ఈవెంట్స్లో ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి వారు అప్లై చేస్తే వితౌట్ ఎగ్జామినేషన్ మీకు పర్మనెంట్ జాబ్ అనేది రైల్వేలో రావడం జరుగుతుంది ఇంకా వెటనరీ యూనివర్సిటీలో ప్రవేశాలకు సంబంధించి హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి పివి నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అడ్మిషన్స్లో జాయిన్ అవ్వచ్చు ఇంకా ఎయిమ్స్ గోరఖ్పూర్ నుంచి మనకు నూట ఐదు పోస్టులతో ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అడిషనల్ ప్రొఫెసర్కి సంబంధించి జాబ్స్ అయితే విడుదల చేశారు ఎన్హెచ్పిసి లిమిటెడ్ నుంచి కూడా మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇంకా ఈఎస్ఐసి డీన్లో ఓకే ఈఎస్ఐసి డీన్ పోస్టులకి సంబంధించి మొత్తం పదకొండు పోస్టులతో ఈఎస్ఐసి నుంచి మరో కొత్త నోటిఫికేషన్ వచ్చింది ఇంకా ఉద్యోగుల కేటాయింపులు పూర్తి అని చెప్పేసి మనకి నమస్తే తెలంగాణలో ఇచ్చారు జోన్లు జిల్లాలు మారిన మారిన వారి రిపోర్టింగ్ పూర్తి ఇతర జిల్లాలకు వెళ్ళినట్టు వెళ్ళినటువంటి ఉద్యోగులకు పోస్టింగులు స్పౌజ్ ఆప్షన్లకు ప్రాధాన్యం అప్పీళ్ల పరిశీలన త్వరలో మ్యూచువల్ ట్రాన్స్ఫర్లపై దృష్టి అని చెప్పేసి మెన్షన్ చేశారు పద్నాలుగు వేల మందికి బదిలీ ఉత్తర్వులు అని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్